हेल्थ के एंतो यूज अये अरटिपूवुतोटी पकोडी इरोज़ तयार चेद्दाम। हेलो फ्रेंड्स, वेलकम बैक टू द चैनल। मन चैनल लोनी अरटिपूवुतोटी पकोडी अलगे अरटिपूवु वेपुडु अलगे अरटिपूवु पेसरपप्पु कूर एला तयार चेयालो वीडियोस लिंक अनेदी डिस्क्रिप्शन लो इच्चानु, ओकसारी चेक चेयंडी। ई अरटिपूवु वल्ल हेल्थ बेनिफिट्स चाला उन्नायी, अवि एमिटी अलगे ई पकोडी एला तयार चेयालो मरोकसारी ई वीडियोलो चूद्दामु। అరటిపువ్వుని మనం తీసేటప్పుడు చేతికి ఆయిల్ అనేది అప్లై చేసి తీయాలి, అప్పుడే జిగురు అనేది అంటకుండా ఉంటుంది। ఈ అరటిపువ్వులోని చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి, ఇందులో ముఖ్యంగా ఏ ఈ సి విటమిన్స్ ఉంటాయి। ముందుగా ఈ అరటిపువ్వు పకోడీ తయారు చేయడానికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి। అరటిపువ్వుల్లోని ఈ శనగపిండి అనేది కలపాలి। శనగపిండిలోని కొంచెం బియ్యపిండి కూడా కలిపితే క్రిస్పీగా వస్తాయి అరటిపువ్వు పకోడీ। లేదు అన్నప్పుడు శనగపిండి తోటే మనం డీప్ ఫ్రై చేస్తే అరటిపువ్వు పకోడీ క్రిస్పీగా ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇందులోకి హాఫ్ స్పూన్ కారం, కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది। అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ కలపాలి। సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు కలపాలి। అరటిపువ్వుని సలాడ్స్ లాగా కూడా తయారు చేసి తినవచ్చు। ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కలపాలి। ఈ జీలకర్ర ధనియా పౌడర్ కలపడం వల్ల అరటిపువ్వు పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి। శనగపిండి ముందుగానే కలిపి అరటిపువ్వులు అందులో ముంచి పకోడీ తయారు చేయొచ్చు। లేదు అనంటే ఇట్లాగా అన్నీ ఒకేసారి కలిపి అరటిపువ్వు పకోడీ తయారు చేయొచ్చు। ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది కలిపి మనం ఉల్లి పకోడీ ఎలా తయారు చేస్తామో ఆ విధంగా ఈ పిండిని అనేది కలపాలి। అరటిపువ్వులకి ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు కలపాలి। ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోనే పిండిని అనేది అరటిపువ్వులో కలపాలి। ఇప్పుడు తగినంత ఆయిల్ మరిగించి ఈ అరటిపువ్వుల్ని ఆయిల్లో వేసి వేయిస్తే అరటిపువ్వు పకోడీ తయారవుతుంది। డీప్ ఫ్రై చేయాలి, డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి। ఈ అరటిపువ్వు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పాం కదా। డయాబెటిక్ పేషెంట్స్ ఈ అరటిపువ్వును డైలీ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో తగ్గి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది। అలాగే ఈ అరటిపువ్వు అనేది యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది। ఆయుర్వేదంలోని ఈ అరటిపువ్వుని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఒబిసిటీ తగ్గించడానికి, వెయిట్ లాస్కి చాలా యూజ్ చేస్తారు ఆయుర్వేదంలోని। ఈ అరటిపువ్వుతోటి మనం కూరలు, పకోడీ లేదనంటే మరిగించి కూడా తీసుకోవచ్చు। అరటిపువ్వుల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో హెల్త్కి చాలా యూజ్ఫుల్ ఇది। అరటిపువ్వు పకోడీ 2 to 3 డేస్ స్టోర్ చేసుకొని కూడా తినవచ్చు। డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది ఏమీ పాడవదు, హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పెడితే హెల్త్కి చాలా యూజ్ఫుల్। సో అరటిపువ్వు మీకు ఎక్కడ మార్కెట్లో దొరికినా తెచ్చుకొని ఇలా పకోడీ కానీ కర్రీగా కూడా ప్రిపేర్ చేసి తినండి। ఇలా డీప్ ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అరటిపువ్వు పకోడీని వేయించి తీసుకోవాలి। అరటిపువ్వు పకోడీ రెడీ అయింది, మీరు కూడా ట్రై చేయండి। తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అరటిపువ్వు పకోడీ రెడీ అయింది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।